ఈరోజు మీ అమ్మగారు చనిపోయినప్పుడు మీరెంతో ఉద్రేకానికి గురయ్యారనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు మా కెమెరా ముందు మీరు రాల్చిన రెండు కన్నీటి చుక్కలే దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంటే ఆనాడు ఎన్నో అప్పటికే ఎన్నో గాయాలు పడినా ఎన్నో గేయాలు ఆలపించిన మీరు తల్లి కోసం ఏదైనా ఒక గేయాన్ని ఆలపించారు ఆ రోజు? కామ్రేడ్ అమ్మ జైలు నుంచి పాట రాసి పంపించిండ్రు మా అమ్మ మీద. అంటే నాకు అమ్మకు ఎట్లా అనుబంధం ఉన్నది అనేటువంటిది కూడా తనకు తెలుసు గనక దాన్ని ఉద్దేశించి మా ఏమేమనుకునేది మా అమ్మ నా గురించి అనేటి జనరల్గా నేను చెప్తుంటాను కదా ఇప్పుడు ఇట్లా అనుకునేది మా అమ్మ ఇట్లా అనుకునేది అని. అవన్నీ చూసి తను ఒక పాట పంపిండు. ఆ పాట అమర్ గారు గేయాలు కూడా రాస్తారా? చాలా పాటలు కవితలు వ్యాసాలు అన్నీ రాస్తారు, పాడతారు కూడా. పాడతారా? పాడతారు. అమర్ గారు గొంతు బాగుంటుందా విమలక్క గారు గొంతు బాగుంటుందంటారా? నాకు అంటే కొన్ని పాటలు తను బాగా పాడతాడు, కొన్ని పాటలు ఇక మీరే చెప్పాలి ఎవరు పాడతారంటే. మీరు వినుంటే మీరు చెప్పాలి. ఎక్కడైనా ఎప్పుడైనా విమలా నువ్వు ఆ పాట పాడితే నాకు వినాలనిపిస్తుంది, చాలా బాగా పాడతావు ఆ పాట అని ఎప్పుడైనా అన్నారు? కానీ ఎప్పుడు కూడా ఈ పాట చాలా బాగా పాడినం అనేది తన నోటి నుంచి ఇంతవరకు ఎప్పుడు రాలేదండి. మీరు అన్నారా అమ్మారు ఈ పాట అయితే చాలా బాగా పాడుతుంది? నేను అన్నాను నా పాట మరీ మరీ వినిపించాలి నాకు, నువ్వు వినాలని ఉంటుంది అని. మరీ మరీ కాదు కానీ ఎప్పుడన్నా అవకాశం ఉంటే పాడించుకునే వాళ్ళం. తను పాడటం చాలా తక్కువ, బయట పాడలేరు కదా. మాకు ట్యూన్స్ చెప్పేటప్పుడు తనే కదా చెప్పేది, తన పాట రాసిన తర్వాత ట్యూన్ చెప్పేది తనే. అయితే ఈ మధ్య కాలంలో కొన్నిటికి ట్యూన్స్ కూడా అరుణోదయ టీం చేస్తుంది, అట్లా పాడతారు. బాగానే పాడతారు, బాగా అంటే బాగా కాకపోయినా మంచిగా పాడతారు. బాగానే పాడతారు, బాగా పాడతారు. అదే నాకైతే మంచిగానే అనిపిస్తుంది. మీ అమ్మగారి గురించి అమర్ గారు రాసిన పాటను ఒకసారి మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులు కొన్ని వినిపించగలరా? తప్పకుండా. పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న ఒక మేదమ్మ, పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న ఒక ఆ విప్లవించే పోరు యోధుల కోసం అంది వచ్చే సద్ది మూటేదమ్మ. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ. బిడ్డగానే అడుగుతున్న నా గుండె గొంతు కై పాడుతున్నా. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ. అమ్మ గోరు ముద్దయాదికుంది కమ్మని ఒడిజోల పాడుతుంది. అమ్మ గోరు ముద్దయాదికుంది కమ్మని ఒడిజోల పాడుతుంది. అలసి సొలసి బిడ్డ రాగాలనే వింటూ, అలసి సొలసి బిడ్డ రాగాలనే నిద్ర లేవాగానే నన్ను తలుసుకునే. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ. ఆ తల్లి కోసమే వెతుకుతున్నా గుండె గొంతు కై పాడుతున్నా. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ సెలుకలల్ల సెమట చుక్కలు చల్లే ఒంటి రెక్కల పంట తల్లేదమ్మ. ఎవరికెవరు గాని లోకంలోన, ఎవరికెవరు గాని ఆ లోకమంతా తన ఇల్లనుకున్నా. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ అమ్మాని నేను అడుగుతున్నా నా గుండె గొంతు కై పాడుతున్నా. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ. బందుకెత్తి అయ్య బయలెల్లితే బంధువాయే అమ్మ అందరికీ. బందుకెత్తి ఈ బందీగెవరైనా పోరు జిందగైన, బందీగెవరైనా రంది పడకు నేనున్నాననే. అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ
నరు సమ్మేత అమ్మ పట్టుదల చెప్పుతున్న నా గుండె గొంతుకై పాడుతున్నా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా రైతు కూలి సభ వాకిట్లో పెట్టి రైతు బిడ్డ తెగువ సాటింపు చేసే రైతు కూలి సభ తెలంగాణ కై నల్ల జెండెగిరేసి తెలంగాణ కై అజనములో తాన నేరణములో తానన్న అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మ పోరు మాట చెప్పుతున్న నా గుండె గొంతు కై పాడుతున్నా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్ తల్లికి ధీటుగా మునుమెల్లితే ఎంత ప్రేమ కండ్ల మెరిసే తల్లికి ధీటుగా మునుమెల్లితే ఎంత ప్రేమ కండ్ల మెరిసే ఏ తండ్రి వెంట నడిసి పాట పాడితే తండ్రి వెంట నడిసి పాట పాడితే ఏ ఎంతో గర్వంగా చూసి మురిసే అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా బిడ్డగానే చెప్పుతున్న నా గుండె గొంతు కై పాడుతున్నా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా బక్క పలుచని ఆ ఉక్కు గుండెల్లో నా బాధ ఏమిటో గాని చాపోలే తన్లాడే బక్క పలుచని ఆ ఉక్కు గుండెల్లో నా బాధ ఏమిటో గాని చాపోలే తన్లాడే అరచేతిలో నా ప్రాణాలు పట్టుకొని అరచేతిలో నా కడసారి నన్ను చూసి దీవించిపోయిన అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మాని నోరార పిలుస్తున్న నా గుండె గొంతు కై పాడుతున్నా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా అమ్మేదమ్మా నరు సమ్మేదమ్మా శుద్ధాల పాటున్న గద్దరు పాటున్న అమరు అమరుల పాటై అమరే తోడున్న అమరుల పాటై అమరే తోడున్న అమ్మ పాల తీపి పాడుతున్నా నరసమ్మ వరమై మిగిలి ఉన్నా అమ్మ పాల తీపి పాడుతున్నా నరసమ్మ వరమై మిగిలి ఉన్నా అమ్మ వంటూ పోరమ్మ వంటూ అమ్మ వంటూ పోరమ్మ వంటూ బిడ్డగానే చాటుతున్నా త్యాగాల ఊయల లూపుతున్నా బిడ్డగానే చాటుతున్నా త్యాగాల ఊయల లూపుతున్నా త్యాగాల ఊయల లూపుతున్నా త్యాగాల ఊయల లూపుతున్నా అమ్మ గురించి అంటే నేను నాటలేసేదాన్ని అమ్మతో పాటు చిన్నప్పుడు పాట కోసమే నాట నేర్చుకున్నా నేను కూలోళ్ళందరూ అక్కడ వచ్చి పాట పాడుకుంటా నాట్లేస్తారు కాబట్టి ఆ పాట ఇష్టమై గట్టు మీద కూర్చుంటే దూరం అయిపోయేది కదా అందుకని వాళ్ళతో పాటు మునుమెల్లుకుంటా వస్తుంటే మా అమ్మ చాలా ఇష్టంగా చూసేది అంతేకాకుండా పొద్దున్నే లేవగానే నన్ను చూసేది అన్నట్టు ఇమ్లమ్మ అని ఇట్లా చెద్దరి ముఖం మించలు తీసి అట్లా తీసి చూసేది ఎప్పుడైనా నెలపొడుపు తెలుసు కదా మీకు నెలవంక అంటారు దాన్ని నెలపొడుపు అంటారు కదా ఊర్లలో నెలపొడుపు వచ్చినప్పుడు ఒక ఎవరైనా మంచుల ముఖం చూస్తే మంచి జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా వెనికిడి ఊర్లలో ఆమెది అది ఆమె లోకం ఆమెది ఒకసారి పాలు వెండుతుంది మా అమ్మనే పాలు వెండుతుంది మా ఇంట్లో పాలు వెండడానికి పోయినప్పుడు చక్కగా అనుకోకుండా చూసింది చూసి అది పాలశం బట్టనే పట్టుకొని ఇమ్లమ్మ 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 అనుకుంటా ఇక పిలుస్తూ ఉంది గట్టిగా ఏమైందని నేను ఉరికిన అన్నట్టు ఉరికితే ఇట్రా అని చెప్పేసి దగ్గర తీసుకొని ఇట్లా చూసింది చూసిన తర్వాతనే ఆమె మళ్ళీ పనిలోకి పోయింది అన్నట్టు అంటే నెలపొడుపు చూస్తే ఎవరి ముఖం చూస్తే మంచిగా అవుతుంది అనుకునడానికి పొద్దున్నే లేచి నన్ను చూడడము ఇవన్నీ జ్ఞాపకాలు నేను తనతోటి ఎప్పుడో ఏదో సందర్భంలో ఇట్లా చెప్తా కాబట్టి అది అవన్నీ పాట రూపంలో తను అట్లా అవన్నీ చేర్చి రాసిండ్రు అన్నట్టు ఆనాడు ఆమె మృతి చెందినప్పుడు మీ పాటతో ఆమె ఆత్మ ఎలా సంతృప్తి చెందిందో మాకు తెలియదు కానీ మేమైతే ఈరోజు మీ పాటతో చాలా ఆనందించాము అసలు మమ్మల్ని
మళ్ళీ చాలా స్ఫూర్తిగా అనిపించింది కూడా, చాలా ఆనందంగా ఉంది. ఆమె మనసులో ఏదో బాధ ఉండే, ఒక సంవత్సరం కాలం పాటు అటుపోతా ఇటుపోతా, మేము పోయేటప్పుడు వరంగల్ పోయేటప్పుడు కానీ ఇట్లా ఏమైనా ఛాయ్ తాగుతారా బిడ్డ, ఏమైనా అన్నం తింటారా అని అడిగి అట్లా పెట్టేదనమాట మాకు. ఛాయ్ అయితే ఛాయ్ పోస్తుండే, అన్నం అయితే అన్నం పెడుతుండే. కానీ బండి దాకా వచ్చి ఒక్కరోజన్నా నువ్వు నాతో ఉండు, నీతో కొంచెం మాట్లాడేది ఉందని ఏడ్చుకుంటా పోతుండే. నాకు ఎప్పుడు కూడా అట్లా నేను సమయం కేటాయించలేకపోయినా తనకి, అంటే ఆమె అంత తొందరగా దూరం అయితే ఏమో తెలియదు తన మనసులో ఏముండేనో. అట్లా చాలాసార్లు అనుకుంటా అదొకటి వెలితి మాత్రం ఉండింది, ఏమో తెలియదు తన మనసులో ఏం బాధ ఉండేనో. నిజంగానే తనకు తన కోసం ఒక గంటనైనా రెండు గంటలైనా కేటాయించుంటే నీ లోకం నీదే కానీ మా గురించి వినవాను ఎప్పుడు అని అనేది. అది ఎప్పుడు ఎన్నోసార్లు అనుకున్నా తర్వాత, అంటే ఎప్పుడైనా చేసే టైంలో చేయలేకపోతే కోల్పోయిన తర్వాత బాధపడి కూడా వృధా ప్రయాస అనిపించింది. కానీ ఆ వెలితే నాకు ఇప్పటికీ ఉంది, అది ఒక అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. తన కోసం నిజంగా కేటాయించుంటే చెప్పేది ఆ రోజు ఆ సమయాన్ని. ఎందుకు అంత సమయం లేకుండా ఎందుకు ఉండిపోయారు మీరు? ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు అమ్మాయి ఆదికి వస్తుంది. అమ్మ ప్రేమ, అమ్మాయి ఆదికి రాంది ఎప్పుడు ఉండదు అనుకోండి, అమ్మ లేకుండా మనం లేము. అంటే కేటాయించలేకపోయినా ఈ ఉరుకుల పరుగుల జీవితం, ఎప్పుడు మీటింగ్లకు పోవడం, ఉరకడం, ఆరనేషన్ పనుల మీద నిజంగానే అనిపించేది అసలు ఒక పూట కేటాయిస్తే బాగుండేది, తను ఏదో చెప్పాలనుకుంది, తన మనసులో ఏం బాధ ఉండేను అనిపించేది. ఉండిపోయింది అట్లా, అది కొంచెం నాకు నా నేను కూడా ఫీల్ అవుతుంటాను అనమాట. నిజంగా తన కోసం ఒక్క పూట కేటాయించుంటే బాగుండేది కదా. నాడు తెలియలేదు, ఈరోజు తెలుస్తుంది. తెలియలేదు, ఎవరైనా కోల్పోతే తప్ప తెలియదు కదా వాళ్ళ ఏమిటి. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, లేనప్పుడు తెలియదు. ఎప్పుడు కూడా అమ్మకు ఆమె మాటకు విలువ ఇవ్వకుండానో లేకపోతే అట్లా కాదు, కానీ మనమంటూ ఒక ఎంచుకున్న మార్గం ఒకటి ఉంది కాబట్టి, ఒక ఆరునేషన్ పనులు అట్లా ఉన్నాయి కాబట్టి ఆమె కూడా తెలుసు. ఎప్పుడైనా టీవీలో నేను కనబడితే పిలిచేవాళ్ళు అందరు, వస్తుంది విమలక్ వస్తుంది అమ్మ చూద్దురు అనగానే వచ్చి ఏడ్చుకుంటూ కూర్చునేదంట. ఎప్పుడు తిన్నదో, ఎక్కడ తిన్నదో, ఎట్లున్నదో అనేటువంటిది. అంటే మాకంటూ మేము ఒక ఇల్లు తల్లే కదా, ఎవరైనా అదే. అందుకే నేను కూడా ఒక బిడ్డకి తల్లినే కాబట్టి నాకు కూడా తెలుసు ఆ బాధ ఏందో, ఎట్లుంటుంది ఏమిటి అనేటువంటిది. బిడ్డకు దూరం అయితే నాకు ఒక కొడుకు అండి. ఏం చేస్తున్నాడు? వాడు మెడిసిన్ అయిపోయింది. చిన్నప్పుడే 9 మంత్స్ అప్పుడు నేను వదిలేసిన వాడిని, వేరే దగ్గర పెట్టేసినాం. కొంతకాలం మా అమ్మ దగ్గర పెట్టిన, మాకు సాధ్యం కాలే వెంట తిప్పుకోవడానికి. అంటే మీ వెంట ఉంటే మరి మీ ఉద్యమాల వైపే దృష్టి మరలుస్తా? లేదు లేదు లేదు, దృష్టి పెట్టొద్దని కాదు, పెట్టడానికే ప్రయత్నం చేసినాం. ఎవరమైనా బలవంతంగా గుంజుకరాలేం కదా, ఆ మేరకు ఆ ప్రయత్నం చేసినా కానీ అది ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకోవాల్సిందే. ఎవరైనా తమ పిల్లల్ని తమ ఉద్యమాలు, ఇప్పుడు గతంలో ఆర్కే గారు కూడా అలాగే కదా, తమ కుమారుడు అవును వెళ్తే అలాగే ఉద్యమాల వైపు తీసేసుకున్నారు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అది రావడానికి ప్రయత్నం చేశాం మేము, కానీ తను ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి కదా. అట్లని కాదు, మళ్ళీ అట్లనే మన మా మమ్మల్ని గౌరవించకుండా, మా ఉద్యమాన్ని గౌరవించకుండా ఏమీ ఉండరు. గౌరవిస్తారు కానీ తను ఎంచుకున్న తప్ప తను ఎంచుకున్నారు. తనేమో యూజీ కంప్లీట్గా అమర్, నేనేమో కంప్లీట్గా లీగల్. తనకు సాధ్యం కాదు అని చూసుకోవడం, నాకు సాధ్యం కాదు. నేను ఎప్పుడూ తిరుగుతూ ఉండేదాన్ని, కొంచెం చిన్నప్పుడు ఆరోగ్యం, అప్పటికే ఒక 4 నెలలు వేసుకొని తిరిగిన నేను, ఎంబడి వేసుకొని తిరిగితే ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. అందుకని 9 నెలలు అప్పుడు అమ్మ దగ్గర పెట్టేసిన. అమ్మకు వ్యవసాయం పనులతో సాధ్యం అయ్యేది కాదు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం అక్క దగ్గర పెట్టిన, మా పెద్దక్క దగ్గర. మా పెద్దక్క దగ్గర పెట్టిన తర్వాత మా పెద్దక్క పిల్లలు కూడా పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యింది చూసుకోవడానికి. వాళ్ళు ఎప్పుడు కూడా మీ పిల్లోని మీరు తీసుకెళ్ళండి, మీ నాకు చూడడం కష్టమని ఎప్పుడు అనలేదు. వాళ్ళ పిల్లల కంటే కూడా చాలా బాగా చూసింది మా పిల్లోని. అట్లే వాళ్ళ కొడుకుగానే. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్.
మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.